ఈసారి కనుక మీరు రామారి పాటుగా ఉన్నారంటే మీ సమాధి మీరు కట్టుకున్నట్టే. దయచేసి దయచేసి దీన్ని ఒక తొమ్మిదో వింతగా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తుని సమాధి చేశారని చెప్పి నవరత్నాలు ఎలాగైతే అన్నాడో అలాగే ఒక తొమ్మిదో వింతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచం చూడాల్సి ఉంటుంది. దయచేసి అన్ని సమాధులు మనకొద్దు, ఆ వింత మనకొద్దు. మీరందరూ కూడా 13వ తారీఖు నాడు పొద్దున్న 6 గంటలకు లైన్ లో నిలబడితే నైట్ 12 కూడా ఓట్లు దిద్దుతూనే ఉండాలా, కూటమి అభ్యర్థులను గెలిపించాలా. మన పుల్లారావు గారిని అసెంబ్లీలో, శ్రీకృష్ణదేవరాయలు గారిని పార్లమెంట్ లో మనం చూడాలా, వీళ్ళ వాణి శాసనసభలో పార్లమెంట్ లో వినాలా, మన ప్రాంతం గురించి మన అభివృద్ధి గురించి మాట్లాడాలా. పుల్లారావు గారు జూన్ 9వ తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలా. అదే రోజు ఈసారి కనుక మీరు రామారి పాటుగా ఉన్నారంటే మీ సమాధి మీరు కట్టుకున్నట్టే. దయచేసి దయచేసి దీన్ని ఒక 9వ వింతగా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తుని సమాధి చేశారని చెప్పి నవరత్నాలు ఎలాగైతే అన్నాడో అలాగే ఒక 9వ వింతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచం చూడాల్సి ఉంటుంది. దయచేసి అన్ని సమాధులు మనకొద్దు, ఆ వింత మనకొద్దు. మీరందరూ కూడా 13వ తారీఖు నాడు పొద్దున్న 6 గంటలకు లైన్ లో నిలబడితే నైట్ 12 కూడా ఓట్లు దిద్దుతూనే ఉండాలా, కూటమి అభ్యర్థులను గెలిపించాలా. మన పుల్లారావు గారిని అసెంబ్లీలో, శ్రీకృష్ణదేవరాయలు గారిని పార్లమెంట్ లో మనం చూడాలా, వీళ్ళ వాణి శాసనసభలో పార్లమెంట్ లో వినాలా, మన ప్రాంతం గురించి మన అభివృద్ధి గురించి మాట్లాడాలా. పుల్లారావు గారు జూన్ 9వ తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలా. అదే రోజు